పోరాటం చేసినప్పుడు వాళ్ళ విగ్రహాలు వచ్చేది, లేదా గ్రామాలలో ప్రజాస్వామిక హక్కుల గురించి చర్చించేటువంటి వాళ్ళు కనపడేది, లేదా వర్గాల గురించి, పేద వర్గాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు కనపడేది. కానీ ఈరోజు కేవలం మతాల గురించి, లేదా ఉన్నతమైనటువంటి వాళ్ళ గురించి, వాళ్ళ ఆకాంక్షల గురించి, వాళ్ళ ఆలోచనను మన మీద రుద్దే సంఘాల యొక్క సంఖ్య పెరగడంతో ఒకప్పుడు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ చైతన్యం కూడా ఈరోజు మనం కోల్పోతున్నాం అనేది అర్థమవుతా ఉంది. కాబట్టి ఇలాంటి సమావేశాలు, ఇలాంటి సదస్సులు గ్రామ గ్రామాన, గల్లి గల్లిన, పట్టణాలలో, ప్రతి రాష్ట్రంలో విస్తరించి అంబేద్కర్ గారు కన్న కళల యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇవాళ సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి పరిస్థితిలోకి ఈరోజు ఈనాటి సమాజం, ఈనాటి ప్రజలు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితిలోకి నెట్టబడ్డారు. వాస్తవానికి ఇలాంటి ప్రమాదం వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. కానీ చూస్తుంటే అదే, అంటే ఇప్పుడు ఏదైతే పాలకులు అనుసరిస్తున్న విధానమే కరెక్టు అనేటువంటి ఆలోచన వైపు కూడా పెద్ద ఎత్తున యువత మళ్ళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు చూస్తే రాజకీయ నాయకులు, నేను కూడా ఇప్పుడు పొలిటికల్ లీడర్నే, నా రాజకీయాన్ని నేను చెప్పుకుంటా, ఇంకొక రాజకీయం వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చెప్తారు. కానీ ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదని చెప్పేది మేధావి వర్గం, ఒక దారి చూపించేది. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఆ వర్గాల మీద కూడా రకరకాల ముద్రలు వేసి, రకరకాల ఇబ్బందులు పెట్టి, ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క గొంతుక బయటికి రాకుండా తొక్కబడడంతో ప్రజలు ఎటు తేల్చుకోవాలి, ఏది కరెక్ట్ దారి, ఏది వాస్తవ చరిత్ర, ఏది ఏ విధానం వాస్తవము అని తెలియనటువంటి సందిగ్ధ అవస్థలో కూడా నెట్టబడ్డటువంటి క్రమంలో ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటి మేధో మదనం జరగడం, మరి ఆనాడు గాంధీ గారు, అంబేద్కర్ గారు, భగత్ సింగ్ గారు, ఇలాంటి మహనీయులు, నెహ్రూ గారు, ఎంతో మంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇట్లాంటి మహనీయులు కన్న కళల యొక్క భారత దేశం ఎలా ఈరోజు అభివృద్ధి పేరుతోటి అభివృద్ధి ముసుగులో మతంలోకి, లేక కొంతమంది ఏమో కోట్లాదికి, కోట్లాది లక్షలాది కోట్లు సంపాదించుకుంటుంటే ఇంకా భారతదేశంలో కూడు లేక చచ్చిపోయేటువంటి పరిస్థితిలోకి నెట్టబడుతున్నటువంటి భారతదేశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా పేదల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళు, పేదల పట్ల అంకిత భావంతో ఉన్నటువంటి వాళ్ళు, అట్టడుగు వర్గాల పట్ల, మైనార్టీల పట్ల ఒక ప్రజాస్వామిక ఆకాంక్షతో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలాంటి అంశాలను చర్చించుకోవడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.